फ्रेंड्स मेरे चूस्तुन्नारु बीवीआर जॉब्स इन्फो यूट्यूब चैनल। फ्रेंड्स इरोजु मी अंदरिकी एपीएसएससी डीसी द्वारा आंध्र प्रदेश स्टेट स्किल डेवलपमेंट कॉर्पोरेशन नुंची मूडु रकाल कंपनीस नुंची हायरिंग नोटिफिकेशन रावडम जरिगिंदि। सो इक्कड़ वच्चेसि मनकु फीमेल अंटे आडवारिकी कूडा इक्कड चांस अयिते उंदि। सो काबट्टि ओकसारि ई मूडु रकाल कंपनीस कि संबंधिंचिन हायरिंग नोटिफिकेशन संबंधिंचिन डीटेल्स अयिते तेलुसुकुंदां। సింపుల్ గా ఈ ఏపీ ఈ యొక్క ఏపీఎస్ఎస్సి డీసీ ద్వారా వచ్చే ప్రతి ఒక్క జాబ్ అనేది మనం ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి ఫీజు ఉండదు, డైరెక్ట్గా మనం మన యొక్క మొబైల్ ద్వారా సింపుల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనం ఇలా సెలెక్ట్ అయినైతే వాళ్ళు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం కదా, అప్పుడు మీరు అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఈరోజు వచ్చిన ఈ యొక్క మూడు కంపెనీస్ యొక్క హైరింగ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకునేకంటే ముందు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ అయినా మన ఛానల్ అయినా చూస్తున్నదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ పొందాలంటే అయినా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక స్మాల్ లైక్ చేస్తే సపోర్ట్ అనేది చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క జాబ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. మీకు దీనికి సంబంధించి వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండదైనా డైరెక్ట్గా కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఆ డీటెయిల్స్ తెలుసుకొని జాబ్కి అయితే తెలియవచ్చు. సో ఇక లెట్ చేయడం మనం ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఐడిఏ ఆటోమేటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనకు రావడం జరిగింది. ఈ యొక్క కంపెనీ మనకు వచ్చేసి విశాఖపట్నంలో అయితే ఉండడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ జాబ్ రోల్ ఏంటి అని చూస్తే మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎనీ స్ట్రీమ్. కాబట్టి ఈ అర్హత ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పాస్అవుట్ ఇయర్ అయిన వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు 2017 to 2020 అంటే ఈ 3 ఇయర్స్లో ఎవరైతే పాస్ అయింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారో. అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరికైతే ఇక్కడ ఛాన్స్ అయితే ఉంది. ఇక ఏజ్ విషయంగా చూస్తే 18 to 26 ఇయర్స్ అయితే ఏజ్ అని ఉండాలి. శాలరీ వచ్చేసి మనకు 12,082 రూపాయలు అయితే శాలరీ అయితే ఇస్తామని చెప్పేసి వరకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే 30 పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు వర్క్ లొకేషన్ వచ్చేసి ఐడిఏ ఆటోమేటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్ మహేంద్రా బిల్డింగ్ 2 సర్వే నెంబర్ 44P రేసపనేవాలపాలెం ద్వారకా నగర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అయితే ఉంటుంది. మనకు అదర్ బెనిఫిట్స్ వచ్చేసి పిఎఫ్ అండ్ ఈఎస్ఐ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూస్తే మనకు అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రాసెస్ ఎలా అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్స్ కూడా వచ్చేసి అంటిల్ ఓపెన్ వచ్చేసి 7వ తేదీ వచ్చే ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీకు ఏమైనా దీనికి సంబంధించి డౌట్స్ కింద ఉన్నట్లయితే సంతోష్ అనే పర్సన్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను డిస్క్రిప్షన్లో కూడా అయితే డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి కూడా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఇది ఒక కంపెనీకి సంబంధించిన హైరింగ్ నోటిఫికేషన్ సంబంధించి. సో మనకి ఇక్కడ సెకండ్ వచ్చేసి మనకు మహేంద్రా కంపెనీ నుంచి కూడా ఒక హైరింగ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకు 50 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్ఎంఎల్ అసోసియేట్స్ అనే జాబ్ రోల్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ విత్ 60% మార్క్స్ అయితే పాస్ అయిన వాళ్ళందరూ అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మనకు కృష్ణా డిస్ట్రిక్ట్ అండ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండు ఏరియాలో అయితే మనకు జాబ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడికైనా మనం చూస్తే మనకు సేమ్ దీనికి కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ట్రైనింగ్ డ్యూరేషన్ 45 డేస్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా మనకు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ మనకు 2వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కూడా మీకు దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయినా కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళు ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకొని మీరు జాబ్ అయితే పొందవచ్చు. సో ఇంకా 3వ హైరింగ్ నోటిఫికేషన్ మనం ఇక్కడ చూస్తే మనకు ఎపెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి కూడా ఒక హైరింగ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసి మనకు జూనియర్ ఆటో కార్డ్ ఇంజనీరింగ్ అయితే జాబ్లు ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా మెకానిక్ ఆర్ సివిల్ స్ట్రీమ్స్ ఆర్ బీటెక్ మెకానికల్ ఆర్ సివిల్ బ్రాంచెస్ అంటే డిప్లొమా మెకానికల్ ఆర్ సివిల్ లేదా బీటెక్ మెకానికల్ ఆర్ సివిల్ కంప్లీట్ చేసిన వాళ్ళతో అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్డ్ టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి ఆటో సిఈఏడి స్కిల్స్ అయితే రిక్వైర్డ్ కంపల్సరీ ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ అని చూస్తే ఫ్రెషర్ విత్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఆటో కార్డ్లు అయితే ఎక్స్పర్ట్ అయితే ఉండాలి. అదేవిధంగా శాలరీ వచ్చేసి 8,500+ ఇన్సెంటివ్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే 20 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు షిఫ్ట్ వైజ్ అయితే డ్యూటీ అయితే ఉంటుంది. షిఫ్ట్లు కూడా మనకు మెన్షన్ చేశారు, 6:30 AM to 2:30 PM, 9:30 AM to 5:30 PM, 2:30 PM to 9:30 PM వరకు అయితే షిఫ్ట్ అయితే ఉంటుంది. సో వర్క్ లొకేషన్ వచ్చి మనకు గుంటూరులో అయితే జాబ్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 1/1/2021 అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. కాబట్టి మీరు దీనికి సంబంధించి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే
ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటాక్ట్ నెంబర్ మీరు ఫోన్ చేయొచ్చు, నేను డిస్క్రిప్షన్లో కూడా అయితే లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని జాబ్ అయితే పొందవచ్చు. సో మరి చూసారు కదా మూడు రకాల కంపెనీస్కి సంబంధించిన హైరింగ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో మరి ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ని మీరు తెలుసుకోవాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేషన్ అయితే చేసుకోండి, వీడియో నచ్చింటే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.